Hi viewers, good evening. Please subscribe CBS Creations. చాలా మంది మొన్న కామెంట్స్ పెట్టారు, నిన్న మొన్న చూశాను. థ్యాంక్ యూ. లేడీ అంటే సింపతి అని చెప్పేసి చాలామంది సార్ వదిలేను సార్ వదిలేను సార్ అన్నారు. ఈరోజు మళ్ళీ ఒక పనికిమాలిన నిచాతి నీచమైన దరిద్రపు వీడియో ఒకటి పెట్టింది. అది దాని డ్యాన్సులు. నేను ఊరికనే ఎవరిని అన్నాం, ఏంటి లేడీ ఎవరైనా లేడీయే, స్త్రీ అంటే గౌరవమే అందరికీ, కానీ అది ఒక్క బజారదని చెప్పి దాని మీద వీడియో చేస్తున్నాను. సిగ్గుందా నీకు అసలు బడేలేశ్వరి, సిగ్గు సిగ్గుందా బడేలదానా? నిన్న కూడా అనుకున్నాను, ఎందుకులే పాపం అందరూ ఫీల్ అవుతున్నారు, కామెంట్స్ అవి పెడుతున్నారు వద్దని ఎందుకు అనుకున్నాను. అయినా నువ్వు దానికి అర్హురాలు కాదు, నిన్ను ఎన్నైనా తిట్టవచ్చు ఎంతైనా తిట్టవచ్చు, ఓకేనా? ఎందుకంటే నీకు సిగ్గులేని జనం ఎత్తు, నువ్వు సిగ్గులేనిదానా? అర్ధనవయ్యి ఉండి ఆ డ్రాయర్లు వేసుకుని మన సిరిడి వెళ్ళావా, లేకపోతే ఈ గోవెళ్ళి డ్రాయర్లు ఎత్తుకొచ్చావా? షాట్లు సూడిగేదిలాగా పొట్ట కిందనేమో ఈ డ్రాయర్లు, రంగురంగు డ్రాయర్లు, దానికేమో మళ్ళీ నాటు 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 వరి నాటు అని డ్యాన్స్ మళ్ళీని. సిగ్గుందా అసలు నీకు? ఉండదు, ఉంది కాబట్టే నువ్వు ఇలాంటి టక్కటిమాడి యాషలన్నీ ఎత్తనావు. పక్కనే ఆడు మళ్ళీ నీకు ఎదవా, రే జఫాగా రే, సిగ్గుందా రే, సిగ్గులేనా కొడక? నీకు ఎన్నిసార్లు చెప్పాను రే, మారేవు అనుకున్నాను, 4 రోజులు బాగాలేదు, ఇంట్లో ఉన్నావు, ఏదో చేస్తున్నావు అనుకుంటే దీని మీద కోపం వచ్చి ఇంట్లో అలి కూర్చున్నావు అనుకున్నాను. పొద్దున్నే ఎవడో వచ్చి మళ్ళీ మూతి వాసన చూపించాడు, మూతిప్పి కుక్కలాగా వచ్చేసావు, మళ్ళీ బర్రి కుక్కలాగా. బర్రి జఫా గారే, సిగ్గుందా ఎవడన్నా ఇంటి కుర్రోళ్ళు వస్తే పిలిచి భోజనం పెట్టి ఏదో మాట్లాడి పంపిస్తారు. నువ్వేమో ఇంట్లో ఏం కెమెరా డ్యాన్స్ హబ్ లాగా పెట్టావు, దాన్ని కెమెరా హబ్ ఉంటుంది కదా, బయటికి వెళ్తే ఎందుకు ప్రమోషన్లు ఎక్కువ వస్తాయి అనుకున్నావు, ఇటు ఇంట్లోనే దుకాణం పెట్టేసావు, దిక్కుమాలిని ఏదవా? ఒక పిల్లాన్ని మళ్ళీ పిల్లవాది ఇప్పటికీ సెటప్ తెలియదు నీకు, ఇంకా నువ్వే కన్ఫ్యూజన్లు ఉంటావు ఎంహెచ్గా, ఏడి ఎంహెచ్ గాండు మళ్ళీ ఏమో అని దాంతో డ్యాన్స్ వేయించడం, ఇద్దరు ఏదోళ్ళు పక్కన దాని వీడియోలు తీయడం, మళ్ళీ నువ్వేమో ఓ ఎంకరేజింగ్లు, మళ్ళీ ఎంకరేజింగ్ ఏదవా కొడితే? మళ్ళీ మొన్ననా సిగ్గు లేకుండా అన్ని తిట్టింది నిన్ను, మనిషి అన్నోడు ఎవడన్నైతే ఊరేసుకుని సత్తాడు, నీకు అది లేదు. మళ్ళీ ఉంటే దీన్ని పట్టుకుని ఏదో ఊగుద్దాం వీడియోలు తీద్దాం అనుకుని మళ్ళీ దీంతో తగలాడుతున్నావు. చెప్పావు కదా క్లియర్గా దండం పెట్టేసావు, పొరపాటు అయిపోయిందన్నావు, దాని ఏమి నచ్చలేదని చెప్పావు, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఏమో అని దీంతో పొద్దున్నే వీడియో, మళ్ళీ నువ్వు సపరేట్గా ఇంటర్వ్యూ ఒక వీడియో పెట్టావు, దిక్కుమాలి లేదవా? మంచిదే కానీ నేనేమో అనలేదు, కానీ మంచిదే అని కవరప్ చేస్తున్నావు. మళ్ళీ నువ్వు మొన్న అన్నీ అన్నీ మర్చిపోయావు, మళ్ళీ వచ్చేసావు, మందు పడితే ఇంకంతే అన్నీ మర్చిపోతావు, మళ్ళీ మందులో చేశాను వీడియో అంటున్నావు ఇంటర్వ్యూలో. సిగ్గు శరం ఏమాత్రం ఉందారు అసలు? వేరేలాగా ఏవో చెయ్యి, డ్యాన్సులు చేసుకునేవో ఏదో నువ్వు చేసుకుని వీడియోలు ప్రమోషన్ తెచ్చుకుని ఏవో సంపాదించుకో వ్యూస్, అంతేగాని ముసిల్ది అదేమో డెక్క, ముసిలి డెక్క, దాంతో మళ్ళీ వీడియోలు. ఒక్క చీర కట్టి ఎప్పుడన్నా మంచిగా ఎప్పుడన్నా కనపడిందా అందరూ చూద్దామంటే కనపడదు, ఏడి దాంతోనేమో మన అలిగినట్టు యాక్టింగ్ దెబ్బావు నువ్వు, అదిని వ్యూస్ వస్తాయని చెప్పి అదేమో చీకేసిన తాటికేలాగా అది ముఖం వేసుకుని ఏ రోజు పోద్దా రేపు పోద్దా అన్నట్టుగా ఉంది. బాత్రూముల్లోనని వంటగదుల్లో మంచాలు వేసుకుని మేడ మీద ఈ డ్రాయర్ లారేసుకుని సిగ్గులేని దానా? సింకు పక్కన ఇవ్వడం దేవుడిని ఎడతారా? మళ్ళీ పొద్దున్న వీడియో క్లియర్గా అన్నీ చూపెత్తున్నావు దేవుడి వీడియోలన్నీ. ఇంకా ఊస్టింగ్ అక్కడ వచ్చింది, మళ్ళీ ఏం పట్టుకుని పిస్కరించావు అని మొత్తానికి అక్కడ ఊపుకుంటూ వచ్చేసాడు. నిన్నేమో లైట్ వేసుకోమ్మా ఫ్యాన్ వేసుకోమ్మా మళ్ళీ చెప్పడం, వాడు మురిసిపోవడం, ఆ 250 దాకా దబ్బుకొచ్చావు ఎక్కడో వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్లో అటు చూస్తూ ఉండగా అటు జేబులో దోస్తూ ఉంటావు, ఇలాగా వేసుకెళ్తావు ఒక టీషర్ట్ లోపల దూర్పించి ఆ దాగ దబ్బుకొచ్చిందండి 250 రూపాయలు పానో బీనో, అది చేస్తారు నీకు వచ్చా మళ్ళీ తౌడు మొహం దానని. ఇక నీ ముడ్డు కరిగిపోతుంది దాకా పాను, నీ ప్రాణం తీసేవారు ఊరుకోదు, నీ ముడ్డు మొత్తం కరిగిపోద్ది, ఇక కాల్చి 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 దాని శివుడు కూడా వేసి ఏం చేస్తావు అందులో. నువ్వు అనుకుంటా అనవసరంగా వచ్చాను రా ఈ అమ్మ దీని దగ్గరికి అనుకుని మాడి మసైపోతావు, నీ పాందానా ఏంటి అర్జెంటుగా ఏదో గిన్నెలతో ఆరబెడద్దు కదా, ఎటైనా పో పక్క పో, పక్కింట్లోకో ఎదురింట్లోకి పోతే కనీసం దోశలు చిన్న చిన్న ఏవో వేసుకున్న ఆమ్లెట్లో సరిపోద్ది, లేకపోతే మాత్రం నీకు దాక కరిగిపోద్ది దాకా పానది. ఏదో చెప్పింది అది గడ అంటుంది కర్ర అంటుంది సిగ్గులేనిదానా? మళ్ళీ నీ వంటకాలు ఆ పులుసు ఈ పులుసు, మొన్నటిదాకానేమో నీకు ఒంట్లో పులుసు లేకుండా మూలపడి సచ్చావు అనుకుని ఏంటి మళ్ళీ శివుడి శివుడి అమ్మ శివుడు వేసుకుని గెద్ద ముక్కు మొహం దానా చూస్తేనే వాంతులు వస్తున్నాయి.
దరిద్రం మొహం దాని పొద్దున్న డ్యాన్స్లో ఏ ఉండవు. ముక్కు ఎక్కడ పెట్టా, ముక్కు ఎక్కడ పెట్టొచ్చా? ఒక సీవుడు లేదు, సంకనాగి దానం మళ్ళేమోని నాటు వరి నాట్లు నాటుతారు కదా డ్యాన్సులు. సిగ్గుందా బజారు దానం? మీ కూతురు చూస్తారు, అందరూ చూస్తారు, పెద్దోళ్ళు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు. నేను తిట్టానంటే మరి ఎందుకు తిట్టినావు? ఇలాంటి టక్కటమ్మ వేషాలన్నీ వేసుకుని వచ్చి డ్యాన్సులు వేసుకుని రచ్చదాన సిగ్గులేని జనమ నువ్వని నేను అనుకున్నాను నిన్నటితో. ఎందుకులే ఫోన్లే పాపం, అందరూ వద్దొద్దు అంటున్నారు, ఇంక ఆపేద్దాం అనుకున్నాను. ఆపడం కాదు, నీ తాడు పూర్తిగా రాకేష్ జఫ్ఫగడితో తెగే వరకు నీకు ఇంక ర్యాంపే వాసిపోద్ది, అట్లకాడ పెట్టేస్తాను లోపల. సిగ్గులేని జనమ నువ్వని మొన్న అమ్మా కమల భీమవరం గురించి ఏదో అన్నాను, యాక్చువల్ అది ఫ్లోలో వచ్చింది. భీమవరంలో మా మరదలు కూడా అక్కడే ఉంటుంది, హ్యాపీగా మ్యారీడ్ అయిపోయి. ఓకేనా? భీమవరం అంటే నాకు ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ ఏమి లేదు. ఐ లవ్ రాజమండ్రి, భీమవరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, దక్షిణ గోదావరి, పశ్చిమ గోదావరి, ఓకే, ఉత్తర గోదావరి ఆల్సో. డోంట్ వరీ అబౌట్ గోదావరిస్ అండ్ భీమవరాస్, ఐ లవ్ ఆల్, ఓకే. నేను ఒక ఊరి పేరు చెప్పాను, దాని గురించి చెడుగా చెప్తున్నాను అర్థం కాదమ్మా, అలా అనుకోకుండా వచ్చింది. ఓకేనా? చూసారా ఎక్కువ తిరిగేసి దగ్గు వస్తుంది. హరి వ్యూవర్స్, దాని వీడియో కావాలంటే చూసుకోండి. మీరేమో పొలోమని పెంచేయండి వ్యూస్ వాళ్ళకి. కాపీ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం చూస్తున్నారు, తెల్లారు మళ్ళీ అక్కడ చూస్తున్నాం, మళ్ళీ ఇటు నేనేం తిడుతున్నాను ఇటు చూస్తున్నాను. శుభ్రంగా వెళ్ళి అక్కడ రిపోర్ట్ కూడా వచ్చేయండి, అప్పుడు కొట్టారు కదా పీపీకి నేను చెప్తే. అలాగే అక్కడ వీడియో చూడడం పుసుక్కుమని నొక్కేయడం, రిపోర్ట్ కొట్టేసి కంపల్సరీ రండి, లేకపోతే మీకు దాని దరిద్రం చివరి వరకు మీ జీవితకాలం అంతా చూపిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు షార్ట్కి వచ్చింది, తర్వాత ఇంకేముండో చూద్దామన్నా సరే మొత్తం ఓపెన్ టాపే చూడలేరు, మీరు భరించలేరు. గ్యారంటీ అంత సీన్ తెచ్చుకుని మరీ చేస్తుంది. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ. అవును, వాళ్ళ ముందు ఆ డ్యాన్సులు మళ్ళీ సెల్ఫీలు. అరే తాగుబోతున్నా కూడా ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదురా, ఇరో పెద్ద తీర్థం తాగినట్టు తాగుతున్నాం, గుళ్ళో పన్నీరు, అది దాన్ని ఏమంటారు పానకం తాగినట్టు తాగేస్తున్నాం, గ్లాసులో పోసుకుని సంకనాగేదా. నువ్వు ఆ సంకలెత్తి డ్యాన్సులు ఎక్కడైనా రెక్సోన స్మెల్ యూట్యూబ్లో పాక్కుని మా ఇళ్ళ మీదకి వస్తుంది. ఇలా ఇలా డ్యాన్సులు ఎత్తావు కదా, ఎదవా సిగ్గుందారు లేదరే నీకు ఇంకా. రే చెప్పా, నిన్ను కూడా మామూలుగా మొన్న జాలి పడ్డాను నీ మీద ఫోన్లో, ఎందుకులే పాపం ఫీల్ అవుతావు అనుకుని నీకు మళ్ళీ దాన్ని వదిలేసి క్లియర్గా అరే బాబు వదిలేసానరా, దాంతో నా దరిద్రం వదిలిపోయింది దేవుడా అని చెప్పే వరకు నీకు దెబ్బతోనే ఉంటాను, కంగారు పడకు. నీకు ర్యాంపే రెడీ చేసుకో, పైన ఆల్రెడీ ఎండాకాలం వస్తుంది, కిందన కాలిపోతూ ఉంటుంది, చూసుకోరా నీకు గుండు మాడిపోద్ది, పైన కిందనేమో ఇది మాడిపోద్ది, కంగారు పడకు. రేపు నుంచి నీకు ఉంటుందిరా. అరే జఫా సిగ్గులేనా కూడా ఇంకొకసారి ఇంటర్వ్యూలు ఇచ్చినా మళ్ళీ దాన్ని అంటేసుకుని టంకు టమాల డ్యాన్సులు కానీ చేసావంటే నీకు చెప్పడం ఉండదు. ఈసారి డైరెక్ట్గా జోడి దెబ్బలు ఇంటికి వచ్చి మరీ తంతారు, కంగారు పడకు. అది నీ పొరుగు తీసి గంగపాలు చేసినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ దాంతోనే సావాసం చేసి దాంతోని ఈ భోగం డ్యాన్సులు నేర్తున్నావు, బేవర్సి ఎదవా, సిగ్గుందరా సిగ్గులేని ఎదవా. నువ్వు కూడా వేసావు బడేలు, మళ్ళీ వీడియోలు కానీ తీసావంటే మాత్రం నీకు చెక్కేస్తాను వచ్చి గ్యారంటీ. ఆల్రెడీ ఒకసారి మీ ఓడికి ఇచ్చాను, ఓకేనా? కంట్రోల్గా ఉండు, మంచిగా ఉండు. నీకు ఇదే చెప్పను, కామెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు తిరిగి చూసుకున్నామా, దీని డ్యాన్సులు ఇదిని నేను తిట్టడం ఏమాత్రం తప్పైతే మీరే చెప్తారు నాకు మళ్ళీ తిరిగి వీడియోస్ తీయమని, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ కామెంట్. ఓకే, ఓర్స్, బాయ్.